కరోనా వైరస్తో ఉన్న ఒక గర్భిణీకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను అందించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు రాష్ట్రంలో కరోనా పేషెంట్ అయిన గర్భిణీకి కాన్పు జరిగేందుకు సిర్జరియన్ ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం పెదపాడు మండలం నారికేశ్వరపురం గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల గర్భిణి మే పదహారవ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఆశ్రమంలోని కోవిడ్ సెంటర్లో చేర్చారు ఆమెకు నెలలు నిండడంతో ఆసుపత్రి వైద్యులు మంగళవారం ఉదయం అరుదైన శస్త్రచికిత్సను చేయాల్సి వచ్చింది దీంతో వైద్యులు ఈ కేసును సవాలుగా తీసుకుని ఆపరేషన్ విజయవంతం చేశారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు కాగా పుట్టిన పసికందు రక్త నమూనాలను తీసి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించామని ఆశ్రం వైద్యులు తెలిపారు రాష్టంలో కరోనా కేసుకు మొట్టమొదటి సిజన్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం శస్త్రచికిత్స విజయవంతం చేసిన డాక్టర్లను ఆసుపత్రి సీఈవో డాక్టర్ కె హనుమంతరావు డైరెక్టర్లు అభినందించారు